ముందస్తు దీపావళి వేడుకలను నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఆనంద హేలీ మధ్య ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్లో స్వచ్ఛ దీపావళి వేడుకలు. దీపావళి పండగ వెలుగులు నింపేదని, కృపాకటాక్షాలు సిద్ధించేటటువంటి పండుగ అని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ అన్నారు. సుల్తానాబాద్లో ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్ నెక్స్ట్లో సాంప్రదాయబద్ధంగా పండగ వాతావరణంలో వెల్లివిరిసేలా ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛ దీపావళి పేరుతో నిర్వహించిన ముందస్తు దీపావళి వేడుకలకు వారు ముఖ్య అతిథిగా హాజరై వేద మంత్రాల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసి దీపావళి పండుగకు ప్రతీక అయిన మహాలక్ష్మి అమ్మవారి విగ్రహానికి పూజా కైంకర్యములు ఘనంగా నిర్వహించి ప్రారంభించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు నిండుతాయని మరియు కాంతులు వెదజల్లుతాయని తెలుపుతూ వ్యాపారస్తులు మరియు గృహస్థులు వివిధ పూజా కార్యక్రమాలను ఘనంగా శాస్త్రోక్తంగా చేపట్టి మహాలక్ష్మి మాత కృపను పొందుతారని చెప్పారు. ప్రత్యేకంగా దీపావళి పర్వదినాన అత్యంత విశిష్టమైన శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని నియమనిష్టలతో మహిళలు ఆచరించి వారికి మరియు వారి పరివారానికి భోగభాగ్యాలు అందించే విధంగా చేపడతారని, తద్వారా ప్రాప్తితో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. దీపావళి పండుగను ఆసరగా తీసుకొని చాలామంది పటాకులు కాలుస్తారని, కానీ పటాకుల వలన పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని, కావున ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షకులుగా వెదులుతూ సామాజిక బాధ్యతను నిర్వహిస్తూ తపాకులకు పేల్చడం దూరంగా ఉండాలని, టపాకులు పేల్చడం వల్ల కలిగే హానిని నష్టాలను దృశ్యమాలిక రూపంలో తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శించాలని కోరారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి శ్రీకృష్ణార్చన యుద్ధం, ఆనంద హేలి, దీపావళి నాటికలు చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. టపాకాయలను నిర్ముద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం, ప్రకృతిని కాపాడుద్దాం, ఈ దీపావళిని స్వచ్ఛ దీపావళి చేసిన నినాదాలు ఉత్సాహాన్ని నింపాయి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు ఉన్నారు. అయినా వెన్నెల తెచ్చిందంట దీపావళి, ముందుగా ఇవేమా శుభాకాంక్షలు, నిండుగా వెలగాలి మీ ఆశలు, ముందుగా ఇవేమా శుభాకాంక్షలు, నిండుగా వెలగాలి మీ ఆశలు. ధన్యవాదాలు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి, అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి, చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. విద్య ఫ్రమ్ ద డిస్టెన్స్ సెలబ్రేట్ సేఫ్ దివాళీ టు బి హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ. ఐ విషింగ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్, ప్రాస్పర్టీ అండ్ స్పార్క్లింగ్ దివాళీ. థ్యాంక్ యూ. ఆజ్ కా సాధారణ ప్రశ్న, పహలా ప్రశ్న, భారత్ కా ప్రధాన రాష్ట్రపతి కౌన్ హై? మే ఫిర్ సే పూచ్ రహీ హూ, భారత్ गौरी कुंड को केदारनाथ और गौरी विंद घाट को हेमकुंड साहिब से जोड़ने. I am going to announce. I request all the students to give big round of applause and get a gift from our chairman sir. First nursery Ashwin CH, Annika, Danya Sri, Priyansh, Princy Gaud, Nalla Mangita, Sri Nitya, LKG Lotus, Sri Varnika, దాన్యశ్రీ, శ్రీహాన్, ప్రిన్సీ గౌడ్, మన్విత, శ్రీ నిత్య, అంచల్ రెడ్డి, ఫిఫ్త్ లోటస్, సిక్స్త్ ఐకాన్ పి అనిరుద్ధ్,
Seventh Icon Shivachandran Gautam. Seventh Spark Nagashreya. Eighth Lotus K. Aishwarya. Eighth Spark Madhushalini. Ninth Lotus Nihal Teja. Ninth Icon K. Rishika. Tenth Lotus K. Srinidhi. Tenth Icon K. Rishita Reddy. Sufficient because these are external marks toppers. Recently conducted INGT toppers. Sixth Icon Vishwa Balaji. Icon S. Vaishnavi. Dylan, they got top marks in recently conducted. Let us take these two students' inspiration and all others little social. These sounds won't give you inspiration, beta. Now I request. Very good. How you are studying at home? How many of you are reading at home at least 2 hours every day? Raise the hands if you are reading means. Very good, very good. Congratulations, congratulations. How many of you every day woke up before 6 a.m.? Raise the hands. Very good. Around 5 a.m. Who get up every day? Raise the hands. Around 5 a.m. All boys might be false raisings. You won't get up by 5, but even though you are raising hand. Okay, very good. Anyhow, many girls are raising hand. Right, children, see, celebrating festivals and all the things, this will go on. Festival means, yes, your exams also college festival. Now you have two festivals ahead. One is Diwali and the other is SA1. Okay, na? Which festival you want to enjoy more? SA1 you want to celebrate more, because SA1 is for 6 days, Diwali is only for 2 days. Okay, na? Yeah, wholeheartedly you spend time for both of them. Diwali means enjoying and exams means depression. This is not good. Okay, na? Yeah, you need to spend time for both. Now tomorrow, even though it is a Sunday, yeah, we are running the school as usual from nursery to 10th class, all teachers, children, everybody. But in civil dress you can come. Okay, but with a nice dress you should come, not zigzag dresses. And Monday, Tuesday, 2 days we are giving holidays to you. And in that two days of holidays, for some time, yeah, you can pray Goddess Lakshmi Mata, because Diwali celebration means, yes, you need to pray Goddess Lakshmi Mata. And the rest of the time, you pray Goddess Saraswati. Praying Goddess Saraswati means you have to sit with the books. Okay, no? Praying Goddess Saraswati means what? You have to sit with the books and you have to read wholeheartedly question, answers. First time a big exam you are writing, no? And your teachers might be... Kaushik, see how daringly and nicely they are celebrating. Not for one day. From 10 years onwards they are not going for festival, but they are doing celebrations. Okay, you should also
take them as an example and you have to behave in the same manner. Thank you once again. We heartily welcome you to our school, sir. Every classroom we have waste. Every place we have gram panchayat workers, school, fourth class employees workers who keep our premises neat. Still to give more, we have to maintain neatness. So here is our Sultanabad Municipal Commissioner, sir, K. Narasimha, sir, to address. ఇప్పుడు మనందరికీ అన్ని స్వాతంత్రాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారి 125వ జయంతిని అంటే 2019కి పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నది. అందులో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలలో స్వచ్ఛత విషయంలో మెరుగ్గా ఉన్న పట్టణాలకు ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంకింగ్ కొరకు స్వచ్ఛ సర్వేక్షణ అనే ఒక కాన్సెప్ట్ను తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆల్ఫ్రోజ్ పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షణ గురించి అవగాహన కార్యక్రమానికి అంగీకరించిన గౌరవ ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు నమస్కారములు, మరియు విద్యార్థి ఈరోజు మనం ప్రతి కుటుంబం ఒక 1/2 కేజీ చెత్తను ఉత్పత్తి చేస్తున్నాం మన ఇంటిలో. ఆ చెత్త మిగిలిపోయిన అన్నం, కూర, తర్వాత కూరగాయలు కరిగిన పొట్టు, ఉల్లిగడ్డలు, ఇవేమో కడి చెత్త కిందికి వస్తాయి. పొడి చెత్త అంటేనేమో పేపరు, తర్వాత చాక్లెట్ పేపర్, రైటింగ్ పేపర్, ప్లాస్టిక్ కవర్లు, మీరు తింటారు కదా టోఫే, లేసు, బింగో, ఇవన్నీ ఇవి పొడి చెత్త. అయితే ఇప్పుడున్న పెద్ద సమస్య ఏంటంటే చెత్తనే ఇప్పుడు మనకు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చెత్త సమస్య. మీరు ఇక్కడి నుంచి వెళ్తుండగ ఇక్కడనే ఉంటుంది సైడ్, అటు సైడ్ ఇటు సైడ్ ప్లాస్టిక్ మాకు నానకు చెప్తారనే ఉద్దేశం కాన్సెప్ట్ తోటి ఈ విధంగా ఉంటుంది. మనం ఈరోజు ప్రతిరోజు ఇంత చెత్తను ఉత్పత్తి చేస్తున్నాము, మరి ఈ చెత్త ఎక్కడికి వెళ్తున్నది, ఎవరు తీసుకెళ్తున్నారు? చెత్త చెత్త కాదు, చెత్తను సద్వినియోగపరిస్తే మళ్ళీ ఉపయోగపడుతుంది. అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? తడి చెత్తను మేము ప్రతిరోజు కూరగాయల మార్కెట్లో సేకరించి దాన్ని ఎరువుగా తయారు చేస్తాం. మరి మీ ఇళ్లలో తయారయ్యే చెత్త తడి చెత్త ఇస్తే ఎరువుగా తయారు చేస్తాం. పొడి చెత్తనేమో రీసైక్లబుల్, ఇప్పుడు పేపర్లు కూడా మళ్ళీ దాన్ని పునర్వినియోగంలోకి తీసుకొచ్చే టెక్నాలజీ ఉన్నది. ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్లు కూడా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ప్లాస్టిక్ తయారు చేస్తారు. బాటిల్స్ ఉన్నాయి, బాటిల్స్ను కూడా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రీయూజ్లోకి తీసుకొచ్చే టెక్నాలజీ ఉంది. కాబట్టి మీరు మీ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందిస్తారని మీరు మీ మమ్మీలకు చెప్తారనే ఉద్దేశంతో నేను ఈరోజు మీకు ఈ సందేశం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకో సమస్య ప్లాస్టిక్ కవర్లు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే మనకు కనిపిస్తున్నాయి. దానికి మనం ఏంది పరిష్కారం? మనం ప్రతి వస్తువు కొనడానికి ఇంటి నుంచే బయలుదేరుతాం. ఇంటి నుంచే మనం ఒక క్లాత్ బ్యాగ్ తీసుకొని వెళ్తే ప్లాస్టిక్ నివారించడంలో మనం దానికి తోడ్పాటు అందించడం జరుగుతుందని మీకు ఈ సందేశం ఇవ్వడానికి వచ్చిన, మరి ఇటు అవకాశాన్ని ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్లీ హౌ టు కన్వర్ట్ ద వేస్ట్ ఇన్ టు ద బెస్ట్. ఎవ్రీ టైమ్ యూ థింక్ హౌ టు కన్వర్ట్ ద వేస్ట్ ఇన్ టు బెస్ట్ ఇన్ అవర్ హౌస్ ఆల్సో, సో మెనీ యూజ్డ్ క్లాత్స్ అండ్ అన్వాంటెడ్ విత్ ఇన్ దట్ విత్ త్రో అవుట్ అవుట్ సైడ్. బట్ ఈవెన్ దట్ యూజ్డ్ క్లాత్స్ ఆల్సో యూ కెన్ ప్రిపేర్ సో మెనీ థింగ్స్. యూ కెన్ యూజ్ ఐ లైక్ ఈవెన్ ఎ మ్యాట్ ఇన్ ద హౌస్ ఎట్ ద డోర్,
Okay, no? Otherwise, if really it is good, means you can donate for the poor people also. Okay? Like not only the class, whatever, whether paper, newspaper, every day, we'll throw here and there simply. Instead of, every newspaper can be used after reading. See, it is a cost of 5 rupees, but if you utilize properly, it will save you 10 rupees. See, that is the great of that newspaper. Okay, no? Newspaper, they are almost on spending 30 rupees to prepare a newspaper and it's selling for 5 rupees. So why can't we try to use it in any manner? You can prepare small bags with the paper also. So like this, everything, whether food, clothes, whatever it may be, and that too, municipal people, really, they are doing a lot of service. So many people in the early morning, they'll try to clean whatever all the things. So instead of throwing everything on the road, everything like in a zigzag manner in the dustbins, yeah, dry and wet. Everywhere, the municipal people, they kept different this one, bins on the roads. So try to use here also one sample example is there. Okay, no? Dry and wet. So before throwing in the bin, you have to check what I am doing. Okay, no? And the waste food also you should not throw in the drainage. You can prepare like for agriculture also you can use it. So like this, so many advantages are there. We should not feel that something is useless. See, for teachers also will tell, don't scold the children like useless. No one is useless. You came onto the earth means with you also definitely, yeah, there is some use for the society. Okay, no, definitely. So in such a way, everything you have to convert the best from waste. And I thank our Sultanabad Municipal Commissioner Garu for sparing his valuable time and given a full awareness on how to convert the waste into best. Thank you, sir. Thank you. Municipal Commissioner, sir. May I now request all the students stand at your positions.